हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जब अपडेट चैनल। फ्रेंड्स, एटॉमिक एनर्जी सेंट्रल स्कूल हैदराबाद నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది। ఇది ECIL క్యాంపస్ DAE కాలనీలో అయితే ఉంది ఫ్రెండ్స్। ఇందులో పొజిషన్స్ అయితే పడ్డాయి। సో ఆ పొజిషన్స్ ఏంటో క్లియర్ గా అయితే చూసేద్దాము। వెళ్ళే ముందు మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్। మన దాంట్లో చాలా చాలా అప్డేటెడ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, న్యూక్లియర్ ఫ్లూయల్ కాంప్లెక్స్ లో సో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి। ఇదైతే వచ్చేసి హైదరాబాద్ లోనే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు, ఎవరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్। అలాగే 2 KVS టీచర్స్ రిక్రూట్మెంట్ పోస్టల్ రిజల్ట్స్ అయితే వచ్చాయి। నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రిక్రూట్మెంట్స్ ఇవన్నీ మన ఛానల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి। మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్। మీకు వెంటనే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి తెలుస్తాయి ఫ్రెండ్స్। ఇప్పుడైతే వచ్చేసి DAE పబ్లిక్ స్కూల్లో వచ్చిన నోటిఫికేషన్ అయితే చూద్దాము। సో ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ టీచర్స్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు। సో ఎలా అంటే ఫ్రెండ్స్, వీళ్ళైతే వచ్చేసి ఫస్ట్ అయితే మీరు ఏం పొజిషన్స్ ఉన్నాయో ఆ పొజిషన్కి అప్లై అయితే చేసుకోవాలి। అప్లై చేసిన తర్వాత ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు పిలుస్తారు, రిటర్న్ టెస్ట్ రాయాలి। సో వాళ్ళకి మాత్రం స్కిల్ టెస్ట్ పెడతారు। షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీరు రిటర్న్ టెస్ట్ రాసి అది కూడా క్వాలిఫై అయితే స్కిల్ టెస్ట్కి అయితే పంపిస్తామంటే చెప్తున్నారు। సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ద ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ TGST పోస్ట్ అయితే వచ్చేసి 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అయితే ఉండాలి। కన్సర్నర్ సబ్జెక్ట్ అయితే చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్, లేదా 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ విత్ BED డిగ్రీ ఆర్ రీజనల్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ NCERT ఫ్రమ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేసినా పర్వాలేదు। ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ BED అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్, దీనికి కూడా BED అయితే ఉంది। 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ చేసినా, 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ చేసినా కంపల్సరీగా BED అయితే ఉండాలి। ఏవేం సబ్జెక్ట్స్ ఉన్నాయంటే TGT ఇంగ్లీష్, మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇంగ్లీష్ చేసి BED ఉండాలి, TGT హిందీ సాంస్క్రిట్లో చేసి BED ఉండాలి, మ్యాథ్స్ ఫిజిక్స్లో చేసేసి BED అయితే ఉండాలి, బయోకెమిస్ట్రీ వాళ్ళైతే బోటనీ జువాలజీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండి BED సైన్స్ అయితే చేసైతే ఉండాలి, సోషల్ సైన్స్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేషన్ హిస్టరీ జోగ్రఫీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ ఏది చేసినా BED అయితే కన్సర్డ్ సబ్జెక్టులు అయితే చేసైతే ఉండాలి ఫ్రెండ్స్। అలాగే PET మేల్ ఫీమేల్ అయితే వచ్చేసి 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినా, 1 ఆర్ 2 ఇయర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ తర్వాత చేసినా పర్వాలేదు। ఇంగ్లీష్ మీడియం అయితే టీచ్ అయితే చేయాలి। TGT ఆర్ట్ అయితే వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ చేసినా, బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ చేసినా, ఆర్ట్స్కి రిలేటెడ్ ఏం చేసినా కూడా ఈ పొజిషన్స్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్। అలాగే నెక్స్ట్ అయితే వచ్చేసి PRT పొజిషన్స్, PRT అయితే వచ్చేసి సీనియర్ సెకండరీ ఆర్ హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కోర్స్ చేసినా వీళ్ళు ఎలిజిబుల్, అలాగే BEIED కోర్స్ చేసిన ఇంటర్మీడియట్ పాటు ఎలిజిబుల్, DED BED రిలేటెడ్ చేసిన సీనియర్ సెకండరీ హయ్యర్ సెకండరీ తర్వాత చేసినా మీరైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ PRT పొజిషన్స్కి। PRT తెలుగులో అయితే ఉంది, సో తెలుగు రిలేటెడ్ దాంట్లో అయితే చేసైతే ఉండాలి। ప్రెప్ టీచర్స్ అయితే వచ్చేసి పాసింగ్ సెగియర్ సెకండరీ ఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ అయితే ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ మీకైతే ఉండాలి ఫ్రెండ్స్। డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్స్ ఎడ్యుకేషన్ కానీ, లేదా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము, సో మీరు అలాంటివి అయితే ఈక్వివాలెంట్ అయితే చేసైతే ఉండాలి। అలాగే BED నర్సరీ ఫ్రమ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నుంచి చేసినా మీరు ఎలిజిబుల్, ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఎట్ +2 లెవెల్లో ఉండాలి, మీకు ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయగలిగే కెపాసిటీ అయితే ఉండాలి ఫ్రెండ్స్। మోడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే వచ్చేసి ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి రిటర్న్ టెస్ట్ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, రిటర్న్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది। సో ఈ స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని కూడా చాలా క్లియర్గా చెప్పారు। AEC స్కూల్స్ హైదరాబాద్లో అయితే ఉంటుంది। అలాగే PRT ప్రెప్ వాళ్ళకైతే వచ్చేసి 21,250 పర్ మంత్ అయితే ఇస్తారు, 170 కన్సాలిడేటెడ్, అలాగే ఒక పీరియడ్కి అయితే పే చేస్తారు అంట ఫ్రెండ్స్। TGT అయితే వచ్చేసి 26,250 పర్ మంత్ అయితే వస్తాయి, అలాగే మీకు 210 రూపీస్ పర్ పీరియడ్ అయితే ఉంటుంది। సో ఇది శాలరీ స్ట్రక్చర్స్ అయితే ఇచ్చారు। మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 40 ఇయర్స్, దీనికి 45 ఇయర్స్. SC ST వాళ్ళకి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్స్. మీరు అప్లికేషన్ ఫామ్ను అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి, నేను అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను। సో దాంతో పాటు మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అన్నిటి మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఈ అడ్రస్కి అయితే పంపించాలి। సర్టిఫికేట్స్ ఇన్ ద బాక్స్ ప్లేస్డ్ సెక్యూరిటీ ఆఫీస్ ఎంట్రన్స్ ఆఫ్ DAE కాలనీ, D సెక్టార్ గేట్,
कमला नगर ईसीआईएल पोस्ट हैदराबाद 5,62,000। सो मीकु लास्ट डेट 18/3/2023 ఈ లోపుల అయితే మీరైతే అప్లికేషన్ ఫామ్ వెళ్ళిపోవాలి। ఒకవేళ లేట్ గా వెళ్తే మాత్రం రిజెక్ట్ చేస్తామనేది చెప్పారు। సో మీరు సేమ్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నట్టయితే మీరు వెళ్ళి అందులో అయితే డ్రాప్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్। సో 18/3/2023 లోపుల వాళ్ళకైతే రీచ్ అయితే అవ్వాలని చెప్పారు। సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అని చెప్పారు ఫ్రెండ్స్। ఓన్లీ జిరాక్స్ కాపీస్ మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించండి। సో నో అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్ బియాండ్ 18 తర్వాత వస్తే మాత్రం వీళ్ళైతే క్యాన్సిల్ అయితే చేస్తారంట ఫ్రెండ్స్। సెలెక్ట్ అయితే చేసుకోరు। సో మీరు ముందే వెంటనే అయితే అప్లై అయితే చేయండి పొజిషన్స్ కి। ఎవరైనా రిటైర్డ్ టీచర్స్ ఏఈఎస్ కానీ కేవీఎస్ స్కూల్స్ నుంచి కానీ ఎన్విఎస్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కూల్ నుంచి కానీ గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు రిటైర్ అయితే మాత్రం డైరెక్ట్ గా స్కిల్ టెస్ట్ కి అయితే పంపిస్తారంట ఫ్రెండ్స్। వాళ్ళకైతే రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు। 65 ఇయర్స్ ఏజ్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై అనేది చెప్తున్నారు క్లియర్ గా। సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ గా వచ్చిన నోటిఫికేషన్. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాము। ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీరు ఏ పొజిషన్ కి అప్లై చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్ కి అప్లై చేస్తున్నారు, మీ అప్లికేషన్ నెంబర్ ఏంటి, అలాగే మీ డీటెయిల్స్ అంటే నేమ్, ఫాదర్ నేమ్, మీ ఇదన్నీ మీ జనరల్ బేసిక్ డీటెయిల్స్ ఫ్రెండ్, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి, మీ ఈమెయిల్ ఐడి, డూ యూ వర్కింగ్ నాలెడ్జ్ అండ్ టేకింగ్ ఆన్లైన్ క్లాసెస్, కంప్యూటర్ రిలేటెడ్ క్లాసెస్ మీకు తెలుసు అయితే మాత్రం తీసుకోవడం ఎలాగ తెలుసు అంటే ఎస్ పెట్టండి, నాకు రాదు అనుకుంటే మాత్రం నో అని చెప్తే పెట్టేయండి। ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, టీచింగ్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేయండి, అలాగే టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. డిక్లరేషన్ దగ్గర అయితే వచ్చేసి మీ నేము, అడ్రస్, డేట్ మెన్షన్ చేయండి। సో దీన్ని అయితే ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఎడ్యుకేషన్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా వాటి మీద అయితే వచ్చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి వీళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే పంపించాలి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నాను 18/3/2023 ఫ్రెండ్స్ లాస్ట్ డేట్. వెంటనే అప్లై అయితే చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉంటే। సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. సో దీనికి ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు। సో మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే కూడా మన వీడియోని అయితే షేర్ అయితే చేయండి। ఇలాంటి అప్డేట్స్ మీకు వెంటనే కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే అయితే తెలుస్తాయి। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్।